हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మెట్రోజెల్ 400 mg గురించి చాలా స్పష్టంగా నేర్చుకుందాం. దీని యొక్క కంపోజిషన్, యూజెస్, డోస్ మరియు డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రాఇండికేషన్స్, స్టోరేజ్ గురించి కూడా చాలా స్పష్టంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. కంపోజిషన్ గమనించినట్లయితే, ఈచ్ షుగర్ కోటెడ్ టాబ్లెట్ కంటైన్స్ మెటర్నాడజోల్ ఇండియన్ ఫార్మకోపియా 400 mg, కలర్ సన్సెట్ ఎల్లో ఎఫ్సిఎఫ్. దీని యొక్క ఎంఆర్పి మరియు మార్కెటింగ్ చూసినట్లయితే, ప్రతి 15 టాబ్లెట్స్కి 14 రూపాయలు. దీనిని యునిక్స్ అనే కంపెనీ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ మెడికేషన్ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే, లూజ్ స్టూల్స్, డైరియా కోసం దీనిని ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, మరియు అన్ని రకాల బ్యాక్టీరియల్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కోసం కూడా ఈ మెడికేషన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు అమోబియాసిస్, సెక్సువల్ డిజార్డర్స్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, లెగ్ అల్సర్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, వీటికి కూడా ఈ మెడికేషన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్ని ఆహారం తీసుకోకుండా కూడా తీసుకోవచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత ఈ మెడికేషన్ వేసుకుంటే ఇంకా మంచిది. రోజుకు 2 టాబ్లెట్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు: మెటాలిక్ టేస్ట్, నాజియా, వామిటింగ్, డిజీనెస్, లాస్ ఆఫ్ అపెటైట్. ఈ ట్యాబ్లెట్ యొక్క కాంట్రా ఇండికేషన్స్ ఏంటో చూద్దాం. ఆల్కహాల్ కంటైనింగ్ ప్రోడక్ట్స్, కఫ్ అండ్ కోల్డ్ సిరప్స్తో కలిపి ఈ మెడికేషన్ తీసుకోరాదు. డైసల్ఫిరామ్ 500 mg అనే ఈ మెడికేషన్తో మెట్రోజిల్ మెడికేషన్ అసలు వేసుకోకూడదు. ఈ మెడికేషన్ని ఎలా స్టోర్ చేయాలో నేర్చుకుందాం. తడి మరియు వెలుతురు ఎక్కువగా ఉన్న చోట ఈ మెడికేషన్ని ఉంచరాదు. చిన్నపిల్లలకు ఈ మెడికేషన్ని దూరంగా ఉంచాలి.